వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఈ రోజు 4.5 సంవత్సరాల కాలంలో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని మేము ఎంత సంతోషంగా ఉన్నామో ఈ రోజు మీరే దాని సాక్షులుగా మళ్ళా ఈ రోజు ఈ సాధికార బస్ యాత్రకు రావడం ఒక చరిత్ర అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇది విశ్వాసం ఇది నమ్మకం మీరు ఇచ్చినటువంటి ఆ ఒక్క అవకాశాన్ని 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం అవినీతి రహితంగా పారదర్శకంగా జవాబుదారీతనంతో సమర్థవంతంగా పరిపాలన అందించినటువంటి విషయాన్ని మీరు కళ్ళారా చూశారు ఈరోజు ఈ సామాజిక న్యాయం సామాజిక సాధికారిత కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు ఎందరో మహనీయులు తరతరాలుగా పోరాటం చేశారు వారందరినీ ఈరోజు స్మరించుకుంటా ఉన్నాం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిబా ఫూలే గారు కుమరం భీమ్ గారు బాబు జగజ్జన్ రామ్ గారు అల్లూరి సీతారామరాజు గారు అట్లాగే అబుల్ కలాం ఆజాద్ గారు వీళ్ళందరి ఆలోచన సమన్యాయం కావాలి సమాజంలో అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలి అధికారం ఇవ్వాలి విద్యలో వారికి అభ్యున్నతి చూపాలి మంచి వైద్యం మంచి ఆరోగ్యం మరి జీవనోపాధి జీవన ప్రమాణాలు గుణాత్మకంగా మార్పు జరగాలి అలాంటిది ఎవరు చేస్తారు వారిని రాజ్యాధికారం వైపు ఏళ్ళు పట్టుకొని నడిపించగలిగే నాయకుడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎదురు చూసినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జగనన్న రూపంలో మన జగనన్న వచ్చాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా చూసాం గతంలో విద్యకు దూరమైనటువంటి అణగారిన వర్గాలు దళిత వర్గాలు బడుగు బలహీన వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం అయిపోయిన మరి కుటుంబాలు ఆ పిల్లలు ఇంగ్లీష్ మీడియం అంటే మీకెందుకు ఇంగ్లీష్ మీడియం అన్నారు ఒకప్పుడు అసలు చదువుకే దూరం అయిపోయి పేదరికం వల్ల ఉన్నత విద్య నోచుకొని కుటుంబాలు కొన్ని లక్షలు ఈరోజు ఆ ఇంగ్లీష్ మీడియంను మన పిల్లలకు అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ మన పిల్లలు ఐక్యరాజ్య సమితి వరకు పోయి ఇంగ్లీష్ లో మాట్లాడే స్థాయికి వచ్చారంటే ఇది కాదా సామాజిక సాధికారత ఇది కాదా విద్యా సాధికారత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం పథకాలు చూసాం గతంలో చూసాం ఇప్పుడు చూసాం 2014 2019లో ఏ విధంగా తెలుగు తమ్ముళ్ళు దోచుకున్నారో మనం చూసాం ఈ రోజు మనం ఏ విధంగా పథకాలు వాళ్ళను కూడా కలుపుకొని ప్రతి ఒక్కరూ బాగుపడాలి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలి అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అప్పుడే వారికి సాధికారిత వస్తుందని చెప్పి మహనీయులు చెప్పినటువంటి ఆలోచన ఆ భావజాలాన్ని జగనన్న 100కి 100 పాళ్ళు అమలు చేశాడు కాబట్టి ఈరోజు మైకు పట్టుకొని మేము దళితులం విద్యాశాఖ మంత్రిగా చేశాం ఈరోజు పురపాలక శాఖ మంత్రిగా చేశాం ఈ సాధికారిత అనేది కడప జిల్లా నడిబొడ్డు నుండి ఒక మైనారిటీని ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసుకున్నామంటే అది జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమైందనే విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం చక్కటి పరిపాలన అందించాం కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరకు ఏ పార్టీకి ఓటేసావయ్యా నువ్వు మాకు ఓటేయలేదు కదా అని కూడా చూడకుండా అడగకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం 130 పైచులకు బీసీ ఉప కులాలు ఉన్నాయి మరి దళితుల్లో ప్రధానంగా మాల మాదిగ రెల్లి ఇతర ఉప కులాలు ఉన్నాయి వారందరినీ విస్మరించినాడు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కలిస్తే మళ్ళా చైతన్యం వస్తుంది వాళ్ళందరూ కలిస్తే ఈ విధంగా సాధికారత అడుగుతారు వాళ్ళందరూ కలిస్తే ఈ విధంగా సామాజిక న్యాయం అడుగుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంది కులాల మధ్య చిచ్చు పెట్టాలా
మాలామాలిక మధ్య చిచ్చు పెట్టాలా, మరి బీసీల మధ్య చిచ్చు పెట్టాలా? వాళ్ళని కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓటు బ్యాంక్గా వాడుకోవాలి తప్ప వారికి ఈ విధంగా సాధికారిత సామాజిక న్యాయం అనేది అవన్నీ చేయకూడదు. ఊరికే ఒక నినాదంగా ఎన్నికల ముందు మాట్లాడితే సరిపోతుందనే నైజం చంద్రబాబు నాయుడుది. ఈరోజు జగన్ అన్న దాన్ని మా విధానం ఇది, ఇదిగో ఈ యొక్క మార్కెట్ కమిటీల్లో మీ వాటా ఇదిగో, ఇదిగో ఈ యొక్క విద్యాలయాల్లో మీ వాటా ఇదిగో, ఉద్యోగాల్లో మీ వాటా ఇస్తున్నాం, ఇదిగో ఆలయాల్లో ప్రవేశం లేని కులాలు. ఈరోజు మేము ఆలయ ప్రవేశం కాదు, ఆలయ ధర్మకర్త మండలిలో ఈ రోజు స్థానం సంపాదించుకున్నాం. ఈ రోజు ఎప్పుడు కూడా కొన్ని కులాలు అసలు అధికారం వైపు చూడని కులాల్ని ఈ రోజు జగనన్న చట్ట సభలకు, అంటే కౌన్సిల్ కాదు అసెంబ్లీ కాదు, ఏకంగా పార్లమెంటుకు తీసుకుపోయినటువంటి ఘనత మన జగనన్న దిన సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈ రోజు మత్స్యకారకుడు మరి కులం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నారు, బీసీలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నారు, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పార్లమెంట్ తీసుకొచ్చారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది కాదా సాధికారత అని చెప్పి ఈ రోజు నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నా. ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చింది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చి నేను ముగిస్తా. చంద్రబాబు నాయుడు గారిని మనమే కాదు పొరుగు రాష్ట్రాల వారు కూడా నమ్మట్లేదు, మనమే కాదు పొరుగు రాష్ట్రాల వారు కూడా నమ్మట్లేదు, తెలుగు ప్రజలు ఎవ్వరు నమ్మట్లేదు. ఆయనకు తోడు అదేదో అంటారు కదా, పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు చంద్రబాబు నాయుడు షూరిటీ కంట పవన్ కళ్యాణ్ గ్యారంటీ అంట. ఇదేదైనా ఏదైనా పవన్ కళ్యాణ్ ఈరోజు నీది నీ బలము నీ యొక్క నువ్వేదో పవర్ స్టార్ అన్న సినిమాలు చేస్తావు బాగానే ఉంది, కానీ ప్రజాసేవ ప్రజల యొక్క నమ్మకం పొందే విషయంలో నువ్వు కష్టార్ కదయా, నువ్వు ఒక కామెడీ యాక్టర్ అయిపోయినావు. ఎందుకంటే మొన్న పొరుగు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నువ్వేదో పొడుస్తావని చెప్పి ఆ యొక్క కేంద్ర పార్టీ నిన్ను నమ్మి నీకు 8 సీట్లు ఇచ్చింది. 8 సీట్లలో నువ్వు ఎన్ని గెలిచినావు? గెలవడం సంగతి దేవుడు ఎరుగు. ఎన్ని దానిలలో నీకు డిపాజిట్లు వచ్చినాయి? డిపాజిట్ల సంగతి దేవుడు ఎరుగు. మరి దేనితో పోటీ పడ్డావు నువ్వు? ఆ నోటాతో పోటీపడ్డు, నోటాతో పోటీపడి నువ్వు రాజకీయం చేస్తానంటే ఎవరు నమ్ముతారు నిన్ను? నిన్ను ఈరోజు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈయన ముందు దోసి వెనక నిలబడి ఇదంతా ఎందుకు రాబయ్యా, ఇదంతా మనం ఊరిక మద్దతు ఇస్తే సరిపోతుంది, లేకపోతే ఇంత నా కూడా ఇంతగా పరాపం నోటా కాదు దాని కింద ఇంకా పోతానని చెప్పి తప్పించుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ గుర్తుపట్టలేదు, అది వాళ్ళిద్దరి సంగతి, వాళ్ళది యొక్క ష్యూరిటీ, వాళ్ళిద్దరి యొక్క గ్యారంటీ. కాబట్టి ఓటర్ దేవుళ్ళారా ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్ చెప్తా ఉన్నాడు నా కులం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కులం, నా మతం మానవత్వం, నా కుటుంబం, నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పి ధైర్యంగా ఈరోజు చెప్తూ మనల్ని అక్కడే చచ్చుకుంటున్నటువంటి ఒక నాయకుడు రాబోయే తరాలకు మన పిల్లల భవిష్యత్తుకు మన తలరాతలకు మార్చలే గలిగే ఒక దమ్ము ధైర్యం ఉన్నటువంటి పులివెందల పులిబిడ్డ జగనన్న అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ చివరగా ఒకటే మాట, జగనన్న ఒకటే అంటున్నాడు, నీ కుటుంబంలో మంచి జరిగిందా, నీ కుటుంబంలో ఏదైనా ఆర్థికంగా లాభం పొందారా, పొందితేనే నీకు అభివృద్ధి జరిగితేనే నీ ఇంట్లో డబ్బులు పడితేనే నువ్వు మాకు ఓటు వేయండి అని చెప్పి ధీమాగా ధైర్యంగా దమ్మున్న నాయకుడిగా సవినయంగా ఈరోజు అర్థిస్తున్నారు. మీరు ఇంత చేస్తున్నా జగనన్న మమ్మల్ని ఈ విధంగా
సాధికారత వైపు అడుగులు వేయిస్తూ ముందుకు తీసుకుపోతున్న జగనన్న ఈ రోజు సమాజంలో మా జీవన ప్రమాణాలను మెరుగు పెట్టినటువంటి జగనన్న నీకు మేము ఏమిచ్చి రుణం తీసుకోగలం కేవలం మళ్ళా నిన్ను కాపాడుకోవడం తప్ప ఇంకా వేరే ఏమీ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళొకసారి మళ్ళీ 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 ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్న సమయంలో మీరు కూడా ఇక్కడి నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇక్కడి నుంచి మీరు కూడా కారుమూరు నాగేశ్వరరావు గారి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా. అదే నినాదం తోటి ఈ కమలాపురంలో జరిగినటువంటి అభివృద్ధిని చూడండి, రవణ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడండి, మీ యువ నాయకుడు నరేన్ తిరుగుతున్నటువంటి ఇంటింటికి బలపం కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి చూడండి, ఏ విధంగా 800 కోట్ల పంచులకు అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందించాడు, ఇంకా కొన్ని 100 కోట్ల రూపాయలు అన్న మరి పనులు చేశారు. అలాంటి రవణను మీరు ఏ విధంగా ఆదరించాలి, ఆయనకు అండగా ఈరోజు మన యువకులు ఉత్సాహవంతులు జగనన్న అనునిత్యం గుర్తు చేస్తున్నటువంటి మన ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా అత్యధిక మెజారిటీ తోటి రేపు రాబోయే రోజుల్లో గెలిపించి జగనన్న ఈరోజు చెప్పాడు వై నాట్ 175 నిజం చేయాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ అందరికి కూడా కమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటూ జై జగన్.